సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందుగా, ఈరోజు జూన్ 30 అంటే మనకి ఇంటర్నేషనల్ సోషల్ మీడియా డేగా మనకి జూన్ 30 నిర్వహిస్తున్నారు. మన ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి కూడా ఇంటర్నేషనల్ సోషల్ మీడియా డే దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ గురించి ఆంధ్రజ్యోతి, ఈస్ట్ గోదావరి జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. మనకి జూన్ 29-30 తారీఖుల్లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో మనకి జిజ్ఞాసా సంస్థ వారి ఆధ్వర్యంలో మనకి ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. మనకి ఈరోజు కూడా ఈవెంట్ అయితే ఉంది. మన ఛానల్కి కూడా ద బెస్ట్ తెలుగు ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేటర్ కింద అవార్డు అయితే లభించింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. చాలామంది టెక్ యూట్యూబర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ యూట్యూబర్స్, షార్ట్ ఫిలిం క్రియేటర్స్, చాలామంది యూట్యూబర్స్ని అయితే మీట్ అవ్వడం జరిగింది. మీరైతే చూడొచ్చు, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి త్వరలో నాకు వీడియో అయితే చేస్తాను. మరొక్కసారి జూన్ 30 ఇంటర్నేషనల్ సోషల్ మీడియా డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ని అయితే ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో జనాభాను ప్రాతిపదిక చేసుకోవాలి, తక్కువ ఉంటే పక్క గ్రామాలను కలపాలి, వాలంటీర్ల ఎంపికలో నిబంధనల మేరకు రిజర్వేషన్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మహిళ ఇంటి పేరు, నివాస ధృవీకరణ అంశాల్లో స్పష్టత అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్ కట్ మెన్షన్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు అయితే 3,000 పైబడి ఉన్న జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని అయితే ఏర్పాటు చేయాలని, తక్కువ ఉంటే సమీపంలో 2-3 గ్రామాలను కలిపి ఒక గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి నియమాలు అయితే జారీ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయ కేంద్రంగా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా గిరిజన ప్రాంతాల్లో అయితే 2,000 పైబడి జనాభా ఉంటే ఒక గ్రామ సచివాలయాన్ని అయితే ఏర్పాటు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో తక్కువ జనాభాగానే ఉంటే 2-3 గ్రామాలు కలిపి ఒక గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. గ్రామ వాలంటీర్లో ఎంపిక అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 50% మహిళలకు రిజర్వేషన్, సామాజిక సేవ పట్ల స్పృహ ఉన్న వారికి ముందు ప్రాధాన్యమిస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిర్దేశించిన స్థాయిలో రిజర్వేషన్లు అయితే అమలు చేయబోతున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా వివాహమైన మహిళలకు వారి అమ్మగారి ఇంటి వద్ద ఉద్యోగం కల్పించాలా లేదా అత్తవారి ఇంటి వద్ద ఉద్యోగం కల్పించాలనే అంశంపై నిర్దేశాలు జారీ చేసినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు, గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారి ఇచ్చే పత్రాన్ని అప్లోడ్ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఓకే ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి, నేడు ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డిఎస్సి పరీక్ష అయితే జరగనుంది. మొత్తం 19 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి పరీక్ష అయితే జరగనుంది. 602 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి ఈ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా పరీక్షకు 4,032 మంది విద్యార్థులు అయితే హాజరు కానున్నారు. మొత్తం 19 ఆన్లైన్ కేంద్రాలలో పరీక్ష అయితే జరుగుతుంది. 200 మార్కులకి ప్రశ్న పత్రం అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు కూడా 6 చొప్పున మొత్తం 100 పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్లో మార్కులు ఏంటో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానం అయితే అమలు చేశారు కదా, ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మళ్ళీ మార్కుల విధానాన్ని అయితే ప్రవేశపెట్టనున్నారు. నేటి ఉదయం 10 నుంచి వెబ్సైట్లో గ్రేడింగ్కు స్వస్తి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఇబ్బంది నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి వెల్లడించడం జరిగింది. ఢిల్లీ కళాశాలలో ప్రవేశాలకు గ్రేడింగ్ సమస్య అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా మనకి ఇంటర్లో గ్రేడింగ్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గ్రామ వాలంటీర్లకు సంబంధించి సచివాలయానికి సంబంధించి పబ్లిష్ చేశారు. 3,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీని గురించి మనం ఆల్రెడీ చూసాం. ఏజెన్సీ ప్రాంతాల్లో 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం, కొత్తగా పెళ్ళైన మహిళకు నివాస ధృవీకరణ పత్రం ఎక్కడైతే అక్కడే అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి 7 రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గురించి మరింత క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే మన ఛానల్ ద్వారా తప్పకుండా అందించడం జరుగుతుంది. డిగ్రీ విద్యార్హతతో మనకి 10 కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించి, దీంతోపాటుగా విద్యుత్ సహాయకులు అని చెప్పేసి కొన్ని సహాయకురాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మనకి ఇంటర్మీడియట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.
డిఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డిఎస్సీ అంటే మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, పరీక్ష అయితే నిర్వహించాలి. దీనికి సంబంధించి సిలబస్ను కూడా మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంజనీరింగ్కి సంబంధించి రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 3 నుంచి 8 వరకు ఆప్షన్లు, 11 సీట్లు కేటాయింపు అంటూ మనకి దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్ క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఎంసెట్ 2019కి సంబంధించి మనకి క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇంకా ర్యాంకుల వారీగా మనకి కౌన్సిలింగ్ అయితే జరగనుంది. మొదటి తేదీన 1 నుంచి 10,000 ర్యాంక్, ఈ విధంగా క్లియర్ అండ్ కట్గా మనకి టైం టేబుల్ని అయితే రిలీజ్ చేశారు కదా, మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ల ఎంట్రీకి మనకి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు, మీరు ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వారు మీకు ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఇంకా మనకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఏపీ ఎంసెట్ 2019 ర్యాంక్ కార్డ్ అయితే కావాలి, ఏపీ ఎంసెట్ 2019 హాల్ టికెట్ అయితే కావాలి. ఇంకా మనకి మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మెమో, అదేవిధంగా ఎస్ఎస్సి 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ మెమో ఖచ్చితంగా అయితే ఉండాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, వీరితో పాటుగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పూర్తి స్థాయి ఫీజు రిమెంబరేజ్మెంట్ పై కసరత్ అంటూ మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు, దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మన ఛానల్ వరకు మీకు అందుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.